This is Madhu Kandregula. I graduated from WISTAM Engineering College in 2020 and I am from EEE background. నేను బీటెక్ పూర్తి చేసిన తర్వాత కాంపిటేటివ్ సైడ్ వెళ్దాం అనుకున్నాను. కాంపిటేటివ్ సైడ్ గ్రోత్ తక్కువగా ఉంటుందనేసి ఐటీ సెక్టర్ వైపు రావడం జరిగింది. APSSDC ప్రోగ్రామ్ ద్వారా పైథాన్ బేసిక్స్ అనేది నేర్చుకున్నాను. ఆ తర్వాత మా సార్ని కన్సిడర్ చేస్తే నెక్స్ట్ వే ప్రోగ్రామ్ గురించి నాకు ఒక సజెషన్ ఇచ్చారు. డిఫరెంట్ టెక్నాలజీస్ నేర్పుతారు, కెరియర్ గురించి గైడెన్స్ ఇస్తారు అనేసి చెప్పడం ద్వారా నెక్స్ట్ వేవ్ లో జాయిన్ అయ్యాను. క్లాస్ అనేది చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కోడింగ్ ప్రాక్టీస్ ద్వారా నేను కోడింగ్ స్కిల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాను. అసైన్మెంట్ ద్వారా నేను ఈ కోడ్ సాల్వ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ అనేది నాలో పెరిగింది. ఈ ఎక్స్పీఎం సెషన్స్ ద్వారా ప్రొఫెషనల్ గా ఎలా ఉండాలి, పర్సనల్ గా ఎలా ఉండాలి అనేది కూడా నేర్చుకున్నాను. ప్లేస్మెంట్ సపోర్ట్ ద్వారా నాకు ఆపర్చునిటీస్ అనేవి వస్తుండేవి. ఎగ్జామ్ కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా ఈ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ నుంచి ఫుల్ సపోర్ట్ అనేది నాకు వచ్చింది. ఇంటర్వ్యూకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి ముందుగా నాకు మోక్ ఇంటర్వ్యూ అనేది పెట్టడం జరిగింది. ఈ మోక్ ఇంటర్వ్యూలో ఇంకా ఏ విధంగా గైడ్ చేయాలి, ఆ విధంగా గైడ్ చేస్తూ నన్ను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేలా చేశారు. డిగ్రీ కానీ బీటెక్ కానీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పటి నుంచే నెక్స్ట్ వేవ్ లాంటి కోర్సెస్లో జాయిన్ అయితే డిగ్రీ అయ్యే టైంకి చాలా టెక్నాలజీస్ అనేది నేర్చుకుంటారు. నేను ప్రెసెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను టాప్ ఎంఎన్సీ కంపెనీల్లో ప్లేస్ అయ్యాను. దీని ద్వారా మా తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ టు నెక్స్ట్ వేవ్ టీమ్.